ఈవినింగ్ టైం చల్లటి గాలి ప్రేమించిన అమ్మాయి ఫస్ట్ కిస్. అమ్మో నాన్న మామయ్య ఓయ్ రా వస్తున్నా. సాంప్రదాయంగా అక్కాబావతో కలిసి అమ్మాయిని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంకుల్కి నేను నచ్చాను లేక నా జాబ్ నచ్చిందో తెలీదు, కానీ అంతా బాగానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత అమ్మకి నాకు పెళ్లి చేస్తానని వాళ్ళ నాన్న మాటిచ్చారు, కానీ తర్వాత నా జాబ్ పోయింది. ఇప్పుడు వీళ్ళు అడిగితే ఇంకా ఎంతకాలం అయ్యా? మొన్న ఇంకో రెండు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను అంకుల్, రిసెషన్ కదా, కానీ తొందరలో వచ్చేస్తాను అంకుల్. పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. నువ్వు ఆ క్యాసెట్ ఏసీ వేసి నా చెవులు గొల్లడిపోయినాయి. ఆ రోజు ఏదో ఎమోషన్లో మీ వాళ్ళందరూ ఉన్నారు కదా అని ఓకే అన్నాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నా చెంప నేను ఎడాపెడా వాయించేసుకుంటున్నాను. తండ్రులు జాబ్ లేని కొడుకుల్ని పోషించగలరేమో గాని జాబ్ లేని అల్లుళ్ళని పోషించే స్థాయికి ఇంకా ఇండియా ఎదగలేదు. యండి ఏంటి, కనీసం అమ్మ కోసమైన సంజు కొంచెం టైం ఇవ్వచ్చు కదా. హలో, హౌస్ వైఫ్లకి డైలాగులు ఉండొచ్చు, అంతేగాని డెసిషన్ జోన్ లో దూరిపోకూడదు. ముందు నువ్వు కూరగాయలు చూసి కచ్చే, లేకపోతే వడ్డించడానికి ఏళ్ళు ఉండవు. అయినా ఉద్యోగం లేనివాణ్ణి పనికి మాలనేదవా అంటారు, ప్రపంచం అంతా పనికి మాలనేదవా అనేవాణ్ణి, నేను మాత్రం ఆప్యాయంగా అల్లుడు అని ఎలా పిలవగలను చెప్పు. మీరు భయపడడంలో తప్పలేదు అంకుల్, ఓ తండ్రికి మీ బాధ్యత కనిపిస్తుంది. కానీ మీ మాటలే, నేను అమ్మని పెళ్లి చేసుకుంటానని మీకు మాట ఇవ్వలేదు అంకుల్, తనకిచ్చాను, తను నాకు ఇచ్చింది. మేము ప్రేమించుకున్నాం అంకుల్, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళని పెద్ద చేస్తాం, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తాం. ఈ మొత్తం స్టోరీలో మీరు నాకు పెద్ద కనిపించట్లేదు అంకుల్. మా అయితే పండగలకో పుట్టినరోజులకో కలిసి భోజనం చేస్తాం అంతే. మీకు తెలియకుండా ప్రేమించుకున్న మాకు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంకుల్. మిమ్మల్ని వచ్చి పర్మిషన్ అడిగామంటే అది మాకు మీ మీద ఉన్న గౌరవం. ప్లీజ్ మీరు దాని అడ్వాంటేజ్కి తీసుకోవద్దు అంకుల్. ఫైనల్గా పెళ్ళి అయితే జరుగుతుంది అంకుల్, మీరు ఒప్పుకుంటే పెళ్లి ఫోటోల్లో ఉంటారు, లేదంటే పెళ్ళిన ఫోటోల్లో మాత్రమే చూస్తారు. చెప్పరా ఏంటి ప్రోగ్రామ్? ఒక అమ్మాయికి వాళ్ళ నాన్న చూపించిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వాడి కోసం ఇంట్లో చెప్పకుండా పారిపోవడాన్ని ఏమంటారు? లేచిపోవడం అంటారు. ఆ అబ్బాయే వచ్చి అమ్మాయిని తీసుకుపోతే? లేపిపోయాడంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటో నువ్వే చెప్పు, లేచిపోయి రమ్మంటావా లేపకపోతావా? ఏమైందిరా నాన్న మారడు సంజు, నెక్స్ట్ మంత్ 25th నా మ్యారేజ్ అంట, బయట మాట్లాడుకుంటున్నారు. 25th వరకు టైం ఉంది కదా, నిదానంగా ఆలోచిద్దాం. అప్పటిదాకా ఇదే ఇంట్లో ఉంటూ వాడికి కాబోయే పెళ్ళాం అనిపించుకోవడం కంటే నీతో లేచిపోయిందే అనిపించుకోవడమే నాకు బాగుంటుంది సంజు. అది కాదురా, ఇప్పటికిప్పుడు ఇలా బ్యాచులర్ రూమ్లో నువ్వు తెలుసు అది బ్యాచులర్ రూమ్ అని, నీకు జాబ్ లేదని, నైట్ అయితే బీర్ తాగుతావని, అప్పుడు నా మీద ప్రేమ ఎక్కువ అయిపోతుందని, మనిద్దరం కలిసి ఒక సినిమాకి వెళ్ళాలన్నా 10 సార్లు ఆలోచించాలని నాకు తెలుసు. ముందే చెప్పావుగా నీకొచ్చేదెవరో కష్టపడుతుందని. కష్టపడ్డానికి నేను రెడీ, నన్ను భరించడానికి నువ్వు రెడీనా? సరే కానీ ఒక్కసారి హాఫ్ అన్ అవర్లో మన పోస్ట్ బాక్స్ ప్లేస్ దగ్గర ఉంటా. సరేరా, నేను మణిగాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తాను. ఓకే బాయ్. బాయ్. డబ్బు సెటిల్ చేస్తున్నావు కదా, మణిగాడి రోజు డబ్బులు ఇస్తానన్నా అన్న, ఇవ్వగానే తీసుకుని వచ్చేస్తాను. వాడి ఇవ్వకపోతే మణిగాడిని అడిగినా సరే వాడి మామని అడిగినా సరే ఈరోజు సాయంత్రంలోపు నా దగ్గర డబ్బు రావాలి, రాకపోతే నేనే నీ దగ్గరకు వస్తా. వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. అన్నా వాడే ఫోన్ చేస్తానన్నా, తనతో మాట్లాడి ఫోన్ చేస్తానన్నా.
నువ్వు ఎవడితోనో మాట్లాడు. మళ్ళీ డబ్బు లేదని ఫోన్ చేశావో, వడ్డీ కింద నిన్ను, అసలు కింద నీ ఫ్రెండ్ని ఇద్దరిని చంపడుతుంటా. నా గురించి నీకు బాగా తెలుసు సంజు, జాగ్రత్తగా ఉండు. రే, దొరికిందరా? దొరికిందిరా, ఆఫీస్లో ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా. బయలుదేరిందిరా, ఎక్కడ రావాలో చెప్పు, నేను వస్తాను. ఇదేంటి? సార్ లెక్క పెట్టిన ఐదు ఐదే అవుద్ది, ఆరవది. ఇడే అన్నా, ఆటోకి బ్రేకులు క్లచ్ ప్లేట్లు పోయాయన్నా. ఈ విషయం నీకు తెలుసు, ఆటోకు తెలుసు. ఆటో ఎక్కేవాడికి ఆపోజిట్ వచ్చేవాడికి తెలీదు. ఓ, గుద్దితే అందరికి తెలిసిపోద్ది కదన్నా. నా బాబు రోడ్రా, ఎవడొచ్చిన గుద్ది పడదు అన్నా. ఓబే, మాణిక్యంక్ బ్రో. అన్నా, నా 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 సెటిల్ చేసి ఇది పట్టుకో. నో 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 నో, ఇది మా అన్న బర్త్డే గిఫ్ట్, సో ప్లీజ్. ఏయ్, ఊరంతా నీ అన్న పోస్టర్ చూసి పెద్ద పోటుగాడ నీకు డబ్బిచ్చాను. మధ్యాహ్నం 2-2:30 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే. 2:30? మధ్యాహ్నం 2 దాకా నీకు టైం. 2 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షోటర్ని కాల్చి మారేస్తా నా కొడక, కాల్చి మారేస్తా నా కొడక, కాల్చి. అన్నా, యాక్చువల్గా 500 కూడా ఇస్తే మొత్తం కలిపి మధ్యాహ్నం 2 కల్లా ఇచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ అన్నా. 2 ఇది అసలు, 2 సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షోటర్ని కాల్చి మారేస్తా నా కొడక. 2 ఇచ్చేస్తానా అన్నా, మా అన్నతో మాత్రం చెప్పదే ప్లీజ్. ఈ మ్యాటర్ నీ అన్నకి తెలియాలో తెలియకూడదు అనేది నువ్వు డబ్బు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. నా సంగతి నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? సారీ, షోటర్ని రింగ్టోన్ నాకు పెట్టు. సరే అన్నా.
హలో సంజు, ఏంటి విశేషాలు? ఈరోజు పేపర్ పెద్ద చదవలేదు బావా. జోకులా? సర్లే గని, అక్కలా ఉంది? అక్కకే బాగుంది, చాలా బాగుండాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అక్కని బాగా చూసుకో బావా. అదే పని మీద హైదరాబాద్ వచ్చాను. అది కాకుండా ఇంకో చిన్న పని ఉంది. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను, కూర్చొని మాట్లాడదామా? కొంచెం ఊరెళ్ళిందని తెలియ వచ్చేసినట్టు. అంటే ఇవాళ చిన్న పని పడి ఆఫీస్ లీవ్ పడి బయటకు వచ్చాను. ఫ్రీ అవగానే ఫోన్ చేయవా, బయట ఎక్కడైనా కలుద్దాం. మళ్ళీ తర్వాత పొద్దునే కలిసింటే బాగుండని ఫీల్ అవుతావేమో, ఒకసారి ఆలోచించు. అంత సీన్ లేదు బాబా. అంటే అలాగేమనుకోను బాబా, నువ్వు ఫ్రీ అవగానే ఫోన్ చేయి. సరే అయితే మరి, ఓకే. రే, ముందు డబ్బులు తీసుకెళ్ళి ఆ వడ్డీ రాజు గడికి ఇచ్చే, ఓ తలన పొదులు పొద్ది. హలో, వై ద హెల్ యు డిడ్ షేవ్? కమ్ టు మై క్యాబిన్. ఏంట్రా? మా బాస్ గడు లోపల నాకు షేవింగ్ చేస్తారంట, వెళ్ళొస్తా. థ్యాంక్స్ రా. ఆ వడ్డీ రాజు గడి దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మాత్రం ఫోన్ చేయకే ప్లీజ్. రే, ఎప్పటికీ మర్చిపోనరా. ఈ ఫ్రెండ్షిప్, మనీ అనేవి మంచినీళ్ళు మంచి నూనె లాంటివిరా. ఆ రెండు మంచివే, కానీ ఆ రెండింటిని కలపకూడదు. కలిపినా కలవ్వు. అదేంటోరా, నువ్వు డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి ఏం చెప్పినా వినపడి అవుతుంది. చైతి పంజూడు.